అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, కొల్లు మంటు పోసరిల్లె రైతు కోస చూసినాడు. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా గర్జిస్తూ అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు. అమ్మ ప్రేమ తీరున 9 ఏళ్ల పాలన, జనం సల్లగున్నారు గులాబీ జెండ నీడన. కంటికి రెప్పోలే కేసీఆర్ కాపు గాసెన, కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా. కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా. మళ్ళా పచ్చని పల్లెడు కరువు గమ్ముకున్నదని కరువెక్కిన గుండెతోని బయలెల్లే కేసీఆర్. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ మట్టి తల్లి చెర విముక్తి కొరకు జన్మ నెత్తినోడు, కళ్ళ ముందే తల్లి తల్లడిల్లు తుంటే తట్టుకోడు. తెలంగాణ కొరకు సారు తెగించి కొట్లాడినోడు, తెర్లు చేస్తానంటే పోరు చెయ్యకుండా ఊరుకోడు. సిరులను మాయం చేసే కరువుల ముంచేటి ఈ సర్కారుకు సవాలి సిరి సమర శంఖ మూదినాడు. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు. ఉన్న జనం కొరకు ఊపిరి ఉన్నంత వరకు వేయడురా వెనుకడుగు గతగణ చరితల నడుగు. ప్రజా మేలు గోరుతాడు ప్రశ్నించే గొంతు కతడు, పేదల గొంతుకు తోడై దండై దండెత్తె చూడు. పేదల గొంతుకు తోడై దండై దండెత్తె చూడు. ఇంటి పెద్ద తీరు మన కేసీఆర్ సారు గొంతెత్తి పిలుపునిస్తే ఊరూరు గదిలినారురా. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా గర్జిస్తూ అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, కొల్లు మంటు పోసరిల్లె రైతు కోస చూసినాడు. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా గర్జిస్తూ అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అమ్మ ప్రేమ తీరున 9 ఏళ్ల పాలన, జనం సల్లగున్నారు గులాబీ జెండ నీడన. కంటికి రెప్పోలే కేసీఆర్ కాపు గాసెనా,
జనం తలెత్తుకొని బతికెనా, కూలి నాలి పేద జనం తలెత్తుకొని బతికెనా, మల్లా పచ్చని పల్లెడు కరువు గమ్ముకున్నదని అరువెక్కిన గుండెతోని బయలెల్లే కేసీఆర్. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా, అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు. టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ మట్టి తల్లి చెరవి ముక్తి కొరకు జన్మ నెత్తినోడు, కళ్ళ ముందే తల్లి తల్లడిల్లుతుంటే తట్టుకోడు, కళ్ళ ముందే తల్లి తల్లడిల్లుతుంటే తట్టుకోడు. తెలంగాణ కొరకు సారు తెగించి కొట్లాడినోడు, తెర్లు చేస్తానంటే పోరు చెయ్యకుండా ఊరుకోడు, తెర్లు చేస్తానంటే పోరు చెయ్యకుండా ఊరు. సిరులను మాయం చేసే కరువుల ముంచేటి ఈ సర్కారుకు సవాలి సిరి సమర శంఖ మూదినాడు, అది గది గదిగో బయలెల్లి నాడుగా మన కేసీఆర్ సారు. నమ్ముకున్న జనం కొరకు ఊపిరి ఉన్నంత వరకు వేయడురా వెనుకడుగు గతగణ చరితల నడుగు, వేయడురా వెనుకడుగు గతగణ చరితల నడుగు. ప్రజా మేలు గోరుతాడు ప్రశ్నించే గొంతు కతడు, పేదల గొంతుకు తోడై దండై దండెత్తె చూడు, పేదల గొంతుకు తోడై దండై దండెత్తె చూడు. ఇంటి పెద్ద తీరు మన కేసీఆర్ సారు గొంతెత్తి పిలుపునిస్తే ఊరూరు గదిలినారు రా, అది గది గదిగో బయలెల్లి నాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, కొల్లు మంటు కోసరిల్లె రైతు కోస చూసినాడు, అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా, అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా ఖర్చిస్తూ, అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు. అమ్మ ప్రేమ తీరున 9 ఏళ్ల పాలన, జనం సల్లగున్నారు గులాబీ జెండ నీడన, కంటికి రెప్పోలే కేసీఆర్ కాపు గాసెన, కూలి నాలి పేద జనం తలెత్తుకొని బతికెనా, కూలి నాలి పేద జనం. ఈరోజు నిజామాబాద్ అర్బన్ లోని 35వ డివిజన్ లో ఇంటింటికి కేసీఆర్ గారి కారు గుర్తుకు బాజిరెడ్డి గారి ఎన్నికల కోసం ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కొరకు ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఎవరింటికి పోయినా కానీ 6 గ్యారంటీలు హామీలు అని చెప్పి మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్న తర్వాత మాకు ఎటువంటి వరాలు కానీ ఎటువంటి హామీలు కానీ నెరవేర్చలేనందుకు కోపంతో ఉన్నారు. బాజిరెడ్డి గారికి అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు పిలుపునిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంపీ హిందూ మతం పేరుతోని ఎంపీగా ఓట్లు అడుగుతున్న అరవింద్ రైతులకు పసుపోటు తెస్తానని మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ఇంకా అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తున్న అరవింద్ ఓడగొట్టాలని చిత్తు చిత్తుగా ఇంతవరకు 5 సంవత్సరాలు ఎటువంటి పనులు స్మార్ట్ సిటీ కానీ పనులు కానీ ఎటువంటి చేయకుండా కాలయాపన చేస్తూ హిందూ మతం మీద అడ్డుపడి ఓట్లు అడుగుతూ ఉన్నాడు. అదే బాజిరెడ్డి గారు అయితే శ్రీరామ సేవకుడు, శ్రీమా భక్తుడు అంతకంటే ఎక్కువ ఉంటాడు. బాజిరెడ్డి అన్నను గెలిపించాలని పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ.
కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. తొమ్మిదేళ్ల పాలన జనం సల్లగున్న గులాబీ జెండ నీడన, కంటికి రెప్పోలే కేసీఆర్ కాపు గాసెన, కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా, కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా. మళ్ళా పచ్చని పల్లెడు కరువు గమ్ముకున్నదని అరువెక్కిన గుండెతోని బయలెల్లే కేసీఆర్, అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ మట్టి తల్లి చెరవి ముక్తి కొరకు జన్మ నెత్తినోడు, కళ్ళ ముందే తల్లి తల్లడిల్లుతుంటే తట్టుకోడు, కళ్ళ ముందే తల్లి తల్లడిల్లుతుంటే తట్టుకోడు. తెలంగాణ కొరకు సారు తెగించి కొట్లాడినోడు, తెర్లు చేస్తానంటే పోరు చెయ్యకుండా ఊరుకోడు, తెర్లు చేస్తానంటే పోరు చెయ్యకుండా ఊరుకోడు. అరరర సిరులను మాయం చేసే కరువుల ముంచేటి ఈ సర్కారుకు సవాలి సిరి సమర శంఖ మూదినాడు, అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు.